నమస్తే. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. గాంధీజీ సిద్ధాంతాలను, ఆశయాలను ఆచరణలోనికి తీసుకువచ్చేందుకు స్వచ్ఛ సిక్కులు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. పూజ్య బాపూజీ 150వ జయంతి ఉత్సవ ముగింపు కార్యక్రమం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తున్న వాకర్స్ క్లబ్ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. గాంధీ మార్గాన్ని నేడు ప్రపంచ దేశాలు కూడా అనుసరిస్తున్నాయని, సత్యం, అహింస, ధర్మాన్ని ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీపీ రజనీకాంతరావు, వాకర్స్ క్లబ్ సమన్వయకర్త జోగినాయుడు, ప్రిన్సిపల్ ఎం బాబురావు తదితరులు పాల్గొన్నారు. 150 రోజులుగా మహాత్మా గాంధీ గారు విగ్రహానికి ఆయన సందేశాన్ని అందరికీ తీసుకెళ్ళడానికి మీరు చేసిన ప్రయత్నం చాలా అభినందనీయం. సో ఇది వాకర్స్ క్లబ్ వాళ్ళకి ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరూ చాలా కృషి చేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. మీ యొక్క ఉద్దేశం చాలా గొప్పది. మీ లక్ష్యం కూడా చాలా ఈరోజు నెరవేరిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే గాంధీజీ యొక్క రెలవెన్స్ అంటే ఆయన మాటలు, ఆయన ఒక మార్గం అనేది ఇప్పుడు ప్రపంచానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే అహింస అనేది కూడా అందరి మన ఇప్పుడు ఏ ఒక్క విషయంలో కూడా మీరు చూసుకుంటే గాంధీజీ మార్గం అనేది సరైన ఒకది అని చెప్పి మన దేశం మాత్రం కాదు ఈరోజు ప్రపంచ స్థాయిలో కూడా దాన్ని ఒప్పుకోవడం అనేది జరిగింది. అందుకే దాని ఒక ముఖ్య కారణం కూడా అంటే ఇటువంటి ప్రపంచంలో శాంతి ఉండాలంటే మరి అందరూ కూడా కలిసిమెలిసి మాట్లాడుకుంటూ తమ సమస్యని తీర్చుకోవాలని చెప్పే ఉద్దేశంతోనే ప్రపంచానికి మొత్తానికి కూడా మన యునైటెడ్ నేషన్స్ ఫామ్ చేయడం జరిగింది.